కిరణ్ గారు సార్, రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితి చూస్తున్నారు మీరు. తెలుగుదేశం హవా భయంకరంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి విజయదొందుబి మోగించబోతుందని చెప్పి సర్వే రిపోర్ట్లన్నీ చెప్తున్న పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తుల గురించి నేను విశ్లేషణ తీసుకుంటున్నాను మీ దగ్గర. అందులో ఒకళ్ళు ఇప్పుడు విడుదల రజనీ గారు, ఆవిడ సర్వే రిపోర్ట్ కూడా ఆవిడ భయంకరంగా ఓడిపోబోతున్నారని చెప్పి గ్రౌండ్ లెవెల్లో అసలు ఎవరూ సహకరించట్లేదని వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంటున్నారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? దీన్ని మాకు ఎలా మా ప్రేక్షకులకు అందిస్తారు? నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి సార్. ఇప్పుడు గుంటూరు వన్ టౌన్ ఎమ్మెల్యే, టూ టౌన్ ఎమ్మెల్యేనా ఎంపీగా పోటీ చేస్తుందా? అది ఇంకా తేలలేదండి. బీ ఫార్మ్స్ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవ్వలేదు. ఎవరినైనా పీకి పారేయచ్చు, ఎవరినైనా మళ్ళీ కొత్తగా తీసుకురావచ్చు. టైం కూడా లేదు కదా సార్, టీడీపీ వాళ్ళంతా నామినేషన్లు వేస్తున్నారు కదా. వేస్తున్నారు, అక్కడ అసలు నామినేషన్లు వేసే పరిస్థితి కూడా ఇంకా లేదు. ఇంకా గింజుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడు, ఈ లెక్కల్లోనే కింద పైన అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు అందరూ. ఆ బీఫారాలు ఇచ్చేదాకా ఇంకా రాలేదు ఆ పార్టీ. ఇప్పటికీ ఇంకా 30 మంది పైన అభ్యర్థుల్ని మార్చే ఉద్దేశంలో ఉన్నారు. 30 మంది ఇప్పటిదాకా ఎవరన్నా నామినేషన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేయటం జరిగింది. కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళు కొంతమంది వేశారు, ఓకే, కానీ దాదాపు 100 మంది పైన ఇప్పటి వరకు ఇంకా నామినేషన్ వేయలేదు. అందులో 30-40 మందికి సీట్లు మారుస్తారని చెప్పి కూడా అంటున్నారు. ఇక అందరు పరిస్థితి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో విడుదల రజనీ గారు గెలుపు ఎలా ఉందంటారు? పూర్తిగా దారుణమైన ఓటమి అంచులో ఉన్నారంటున్నారు విడుదల. చిలకలూరుపేటలో మల్లెల రాజేష్ని మడత పెట్టిన విడుదల రజనీ, ఓకే, 6.5 కోట్ల క్యాష్ తీసుకుని. మల్లెల రాజేష్ని మడత పెట్టిన చిలకలూరుపేట కాజా, చిలకలూరుపేట కాజా, మడత కాజా, మడత కాజా, విడుదల రజనీ, ఓకే. అక్కడి నుంచి గుంటూరు టూ టౌన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, మళ్ళీ ఎంపీగా. అసలు ఇంత బట్టికి ఈరోజు కూడా నామినేషన్ వేయకపోవటం అనేది ఇంకా జరగలేదు. అవును, ఈమె గెలుస్తుందంటారా ఈ ఎన్నికల్లో? ఏం సార్ గెలిచేది, ఏం చేశారని? తమిళనాడులోని విశాల్ రెడ్డికి సార్, తమిళనాడు కాదు, నేను రజనీ గారి గురించి మాట్లాడుతున్నా. విడతల రజనీ గారు తమిళనాడులో సెటిల్ అయిన ఆంధ్ర సెటిలర్ విశాల్ రెడ్డి. విశాల్ రెడ్డి మీకు ఐడియా ఉందా? నటుడు, సినిమా నటుడు, నల్లగా ఉంటాడు, పందెం కోడి, పందెం కోడి నల్లగా ఉంటాడు పొడవుగా. అవును, ఓకే. అతనికి ప్రచారానికి రోజుకి 1 కోటి రూపాయలు ఇస్తాను, ఒక 10 రోజులు నాకు మీరు ప్రచారం చేయండి అంటే. ప్రచారానికి 1 కోటి రూపాయలు ఇస్తుందా రోజుకి? రోజుకి, రోజుకి 1 కోటి రూపాయలు, 10 రోజులు చేయమంటే. నాకైతే ఈసారి టీడీపీ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ వస్తాయని నా దగ్గర కూడా న్యూస్ ఉన్నాయి, సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. నేనైతే రాను కానీ మీకైతే సపోర్ట్ చేస్తాను అని చెప్పి 10 కోట్ల క్యాష్ తీసుకోవటం జరిగింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఇక గుంటూరులో విడతల రజనీ గెలుపు కూడా ఖాయమేనా అని చెప్పి విశాల్ రెడ్డి మాట్లాడడం అయితే జరిగింది. విశాల్ రెడ్డి గారు మొన్న ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది, పేదలకు పథకాలు అందిస్తున్నాడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. కాసులకు కక్కుర్తి పడ్డ విశాల్ రెడ్డి. కాసులకు కక్కుర్తి పడి అంటే డబ్బు తీసుకొని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటారు. డబ్బు అక్షరాల విడతల రజనీ గారి దగ్గర 10 కోట్లు క్యాష్ తీసుకోవడం అనేది జరిగింది. ప్రచారానికి మాత్రం రానని చెప్పారు. ప్రచారానికి మాత్రం నేను రాను. ఎందువలన? ఇక్కడ రోడ్లు బాగాలేదు కదా, ఆ పరిస్థితి ఆయనకు కూడా తెలుసు కదా. రోడ్లు బాగాలేదు, అసలు సర్వే రిపోర్ట్లు అంటున్నారు. సర్వే రిపోర్ట్లు మొత్తం అంతా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఫేవర్గా ఉంటే వీళ్ళ దగ్గర ఆర్థికంగా నిలబడ్డారు కాబట్టి వీళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా వస్తారులే అనుకున్నారు. కొడాలనాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫోన్ చేయటం కానీ, పిడతల రజనీ గారు విశాల్ రెడ్డి గారికి ఫోన్ చేయటం కానీ, ఓకే, ఇవన్నీ జరిగిన మాట వాస్తవాన్ని నేనైతే చెప్పగలను. ప్రచారానికి మాత్రం రానన్నారు? రారు. నేనైతే మీ పార్టీకి సపోర్ట్ ఇస్తాను. ఆ స్టేట్మెంట్ ఇస్తాను. 10 కోట్లు తీసుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చి కూర్చున్నాడు. అలా చెప్తే నేను కూడా ఒక 10 కోట్లు నాకు కూడా ఇస్తాను, నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని.
అంత డబ్బు ఉందండి విడతల రజని గారి దగ్గర? విడతల రజని ఒక ఐటీ ఎంప్లాయ్గా వెళ్ళి తన అందచందాలతో చెప్పండి ఆకర్షించుకొని ఈరోజు కొన్ని వేల కోట్లకు అధిపతయింది. ఓకే, దాదాపుగా చెల్లూరుపేటలోనే 2019లో 70 బుల్లెట్స్ ఇవ్వటం, ఇప్పుడు దాదాపుగా గుంటూరులో 1000 బుల్లెట్స్ కుర్రాళ్ళకి ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టింది సార్. నన్ను గెలిపించండి, మిగతాది నేను గెలిచిన తర్వాత మొత్తం సెటిల్ చేస్తాను అంది. అదే విధంగా అంతే, ఇప్పుడు గుంటూరులో అంతే ఈ ఒక నెల తిప్పుకోవటం ఆ బళ్ళు. ఓకే, ఇవన్నీ 1000 బళ్ళ దాకా బుల్లెట్లు మొత్తం వెనక్కి పోవటమే. ఏమో మళ్ళీ పైగా గుంటూరులో ఓటుకి 3000 ఇస్తుంది. ఓటుకి 3000 కాదండి, ఇప్పుడు 50000 ఇచ్చినా గెలవదు అంటున్నారు సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు డబ్బు ఉంది కదా సార్, 3000 ఇస్తుంది ఓటుకి. ఓకే, అంత డబ్బు ఎలా సంపాదించిందండి? అంతా తన అందచందాలతో. అలా వద్దండి, అలా మాట్లాడు సార్. వాస్తవాలు మాట్లాడితే మీకు నచ్చకపోతే దానికి నేను కాదుగా బాధ్యుడిని. ఓకే ఓకే, అది ఓకే అండి, ధన్యవాదాలు అండి. మా ప్రేక్షకులకి మంచి షాకింగ్ న్యూస్ చెప్పారు. విడుదల రజనీ దగ్గర 10 కోట్లు నొక్కేసిన విశాల్ రెడ్డి పక్కా అంటారు ఇది. ఓకే అండి.